updates to them హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఇళ్ల పట్టాల పంపిణీలో జరుగుతున్న కుంభకోణాలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అంతర్వేదిలో రథం దగ్ధం వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి ఆలయం ముందు సాక్షాత్తు మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపడం తాజాగా రామగిరిలో రాముని గుడి ధ్వంసం చర్యలు హిందూ ధర్మాన్ని హిందూ దేవాలయాల ప్రతిష్టను కాలరాసే విధంగా ఉన్నాయన్నారు నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు జనవరి ఐదున ఉదయం పదకొండు గంటలకు శ్రీకాళహస్తి తివేదికగా బహిరంగ చర్చకు సిద్ధం కావాలని వైసీపీ ప్రభుత్వానికి విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు మనోభాలను దెబ్బతీసేటువంటి యొక్క చర్యలు రాష్ట్రంలో కనపడుతున్నాయి దీనికి కారణం మొన్న అంతర్వేదిలో పవిత్రమైనటువంటి దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి యొక్క రథాన్ని తగలబడిపోతే దాని మీద ఈ రాష్ట్రంలో మాట్లాడినటువంటి యొక్క మంత్రుల భాషను మనం చూసాం ఆంజనేయ స్వామి చెయ్యిగిపోతే ఏమవుతుంది రథాలు తగలబడితే ఏమవుతాయి లేదా పవిత్ర దుర్గమ్మ గుడికి సంబంధించినటువంటి యొక్క రథోత్సవంలో సింహాలు తీసుకుపోతే ఏమవుతాయి మళ్లీ కొనుక్కోవచ్చు కదా అనే మాటలను మనం ఈ రాష్ట్రంలో మంత్రులు మాట్లాడిన అంశాన్ని చూసాం వీళ్ళు మాటలు విన్న తర్వాత ఈ రాష్ట్రంలో సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయంటే చివరకు ఉత్తర అయోధ్యగా పవిత్రమైనటువంటి విజయనగరం జిల్లాలో బోడికొండ రామతీర్థంలో నిన్న నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యొక్క రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదు రెండు భాగాలు చేసి తలను తీసుకుపోయేటువంటి యొక్క దుశ్చర్యలు ఈ రాష్ట్రంలో పెరగడానికి కారణం ఈ రాష్ట్రంలో కొడాలి నాని లాంటి మంత్రులు మాట్లాడిన భాష కారణంగా దేవాలయాలు ధ్వంసం చేసేటువంటి వ్యక్తులు ఒక కోణం లో ధ్వ చేస్తున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది అంటే మంత్రులే ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు కాబట్టి మేము దేవాలయాలు ధ్వంసం చేస్తే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటువంటి యొక్క ఆలోచన వచ్చి ఈ సంఘటనలు పెరుగుతున్నాయి దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రభుత్వం బాధ్యత వహించాలి చివరకు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి నిన్న ఏదైతే ఈ విజయనగరం జిల్లాలో జరిగినటువంటి యొక్క బోడికొండ రామాలయానికి సంబంధించినటువంటి ఉత్తర కాశీలో కొండ మీద ఆందోళన చేస్తే పోలీసులు మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేస్తున్న వాళ్ళకి మద్దతుగా కొండ మీదకి మహిళా జిల్లా అధ్యక్షురాలు అక్కడ మా పార్టీకి సంబంధించిన రెడ్డి పావని అని మా పార్టీ అధ్యక్షురాలు పైన ఉంటే మహిళని చూడకోకుండా వాళ్ళకు భోజనం పైకి పంపకోకుండా కనీస వస్తువులు చలిలో వాళ్ళకు దుప్పట్లు బయటికి పంపుకోకుండా అడ్డుకున్నటువంటి ఒక చర్యలు ఏవైతున్నాయో ఇది ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రంలో